ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి శేషాచల అడవిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తాజాగా జరిపిన వివిధ దాడుల్లో 5 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీరితో పాటు 80 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫస్ట్ క్రైమ్ ఆఫ్ 2017 టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేశారు. ఇది అక్యూజ్డ్ గౌస్ భాష. ఇతను రంగంపేటలో మటన్ షాప్ నడుపుకుంటుంటాడు. ఇతను శివ అనేది ఇంకొతంతో కలిసి ఫారెస్ట్లోకి వెళ్ళి రెడ్ శాండ్ రూట్, ఇతను ప్రీవియస్గా పైలట్గా వ్యవహరించేవాడు. అంటే రెడ్ శాండ్ వెహికల్స్కి ముందుగా ఇతను రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళేవాడు. గత 5-6 సందర్భాలు అట్లా చేశాడు, ఎవరికి పట్టుబడలేదు. ఈ సందర్భంలో నిన్న అతను రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఇతనితో పాటు శివ ఇద్దరు కూడా ఈ 3 రెడ్ శాండల్స్ లాక్స్, 7 వైట్ శాండల్, వైట్ శాండల్ అంటే మామూలు శాండల్ వుడ్, ఈ లాక్స్తో కలిపి పట్టుకున్నారన్నమాట. ఇతను ఫైనల్గా డెస్టినేషన్ ఏంటంటే ఇతను ముజీబ్ అని బెంగళూరులో కడిగనహల్లిలో ఉంటాడు. ఇతను ఇంటర్ స్టేట్ అండ్ కమ్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ కూడా. ఇతనికి లోకల్గా లోకేష్ అనే ద్వారా వ్యక్తి ద్వారా ఇతనికి అమ్ముతాడు. ఇతని బ్యాక్గ్రౌండ్ ఇంతవరకు ఏ కేసులో కూడా ఇతను పట్టుబడలేదు. ప్రీవియస్గా ఇతను పైలట్, ఇప్పుడు అప్గ్రేడెడ్ టు స్టేటస్ ఆఫ్ స్మగ్లర్. సెకండ్ క్రైమ్లో ఒక 3 తమిళనాడు సేలం డిస్ట్రిక్ట్ చెందిన స్మగ్లర్స్ ఒక 20 మంది గ్రూప్గా వచ్చారు. నీకు ఒక మేస్త్రి ఉన్నాడు. ఫస్ట్ క్రైమ్ నిన్న మార్నింగ్ 11 o'clock పట్టుకున్నారు ఆర్ఎస్ఐ విజయ్, వాసు అండ్ టీమ్. సెకండ్ క్రైమ్ వచ్చి 3 నిన్న నైట్ అర్ధరాత్రి జరిగింది. ఇది 3 తమిళనాడు 3 స్మగ్లర్స్ పట్టుబడ్డారు. సేలంకి చెందిన వాళ్ళు వీళ్ళు. మొత్తం 20 మంది గ్రూప్గా వచ్చారు, మీద 17 మంది అప్స్టాండింగ్. ధర్మన్ అనే అతను వీళ్ళని అందరినీ ఎంగేజ్ చేసి అడిగి పంపించాడు. ఇంత నుంచి 17 లాక్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ క్రైమ్. థర్డ్ క్రైమ్లో ఇది కూడా ఎన్కౌంటర్ స్పాట్ సచ్చినాడు బండి ఏరియాలో. ఇది లాక్స్ అనేది శాండ్ కింద వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. అది చాలా కష్టం అది ఐడెంటిఫై చేయడం.